परम शांति बेहद के बेहद परम परम महानात्मलकु విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్టాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ యొక్క లైవ్ ఎపిసోడ్లో భయము మరియు భ్రమ నుండి ఎలా బయటపడాలి, 84 లక్షల జీవరాశుల్లో మానవుడి యొక్క ఆర ఎలా లభిస్తూ ఉంది, ఏ విధంగా ఈ చక్రం తిరుగుతుంది అనే దాని గురించి వివరంగా కొన్ని ఎగ్జాంపుల్ తోటి మనం ఈరోజు తెలుసుకుందాము. కాశీలో గంగ ఒడ్డున ఒక మహాత్ముని సాధువు యొక్క ఆశ్రమం ఉంది. ఒకరోజు అక్కడ ఒక శిష్యుడు గురువుగారిని అడిగారు, గురువరా, గురుదేవ, శిక్ష యొక్క సారము ఏంటి, శని యొక్క శక్తి ఏంటి అని. ఆ సాధువు నవ్వుతూ, ఏదో ఒకరోజు నీకే స్వయంగా అన్నీ తెలిసిపోతాయిలే అని అన్నాడు. ఈ మాట చెప్పటము, అది గడిచి ఆ సమాధానం ఇవ్వటము కొన్ని రోజులు గడిచిపోయింది. కొంతకాలం తర్వాత ఆ యొక్క ఒక రాత్రి సాధువు ఆ యొక్క శిష్యుడితోటి అన్నారు, వత్స, ఈ పుస్తకంను నా యొక్క రూములో అక్కడ గద్దె మీద పెట్టిరా అని అన్నాడు. శిష్యుడు ఆ పుస్తకాన్ని తీసుకొని గురువుగారి రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళటంతో వెంటనే తిరిగి వచ్చాడు, భయపడుతూ వణికిపోతూ తిరిగి వెంటనే వచ్చేశాడు. అప్పుడు సాధువు అన్నాడు, ఏమైంది ఇంత భయపడుతూ ఉన్నావు అని అన్నాడు. అప్పుడు శిష్యుడు అన్నాడు, గురుదేవ, మీ యొక్క రూములో పాము ఉన్నది అని. అప్పుడు మహాత్ముడు అన్నాడు, అది నీ భ్రమ అయ్యి ఉండొచ్చు, రూమ్లోకి పాము ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళా వెళ్ళి నువ్వు ఈ మంత్రాన్ని జపం చెయ్యి, పాము గనక ఉన్నట్లయితే అది పారిపోతుంది అని చెప్పాడు. ఇంకా శిష్యుడు భయపడుతూనే ఆ యొక్క రూమ్లోకి వెళ్ళాడు. వెంటనే అతను ఆ మంత్రాన్ని జపం చేశాడు, అయినా కూడా పాము ఆ స్థానంలోనే ఉన్నది. అతను భయపడి మళ్ళా బయటికి వచ్చేశాడు. మరలా గురువుగారు అడిగారు, పాము అక్కడి నుండి వెళ్ళలేదా అని అడిగారు. అప్పుడు వెళ్ళలేదు అని చెప్పాడు శిష్యుడు. ఇక ఈసారి దీపాన్ని తీసుకొని వెళ్ళు, దీపం చూడటంతో పాము పారిపోతుంది ఆ వెలుగులో అని అన్నాడు. నిప్పు చూడగానే పాము పారిపోతుంది అని. శిష్యుడు ఈసారి ఒక దీపాన్ని తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళాడు. తీరా అక్కడ పోయి చూస్తే అక్కడ పాము లేదు, పాము ప్రదేశంలో ఒక తాడు వేలాడుతూ ఉంది. చీకటి ఉన్న కారణం వల్ల ఆ తాడునే ఆయన పాములాగా భావించి ఆ విధంగా భయపడ్డాడు అన్నమాట. బయటికి వచ్చి శిష్యుడు అంటున్నాడు, గురువర, అది పాము కాదు, తాడు ముక్క అని అన్నాడు. చీకట్లో నేను దాన్ని పాముగా భావించాను అని చెప్పాడు. అప్పుడు ఆ మహాత్ముడు అంటూ ఉన్నాడు, వత్స, శిష్య, ఇది నీ యొక్క భ్రమ. అదేవిధంగా ప్రపంచం కూడా భ్రమ అనేటువంటి జాలంలో ఇరుక్కుపోయి ఉన్నది. ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశము లభిస్తుందో వారి లోపల ఉన్నటువంటి భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. ఇదే శిక్షణ యొక్క సారము అని అన్నాడు. అంటే వాస్తవంగా అజ్ఞానత కారణం వల్ల మనము పూర్తిగా భ్రమలో పడిపోతూ ఉంటాము. ఆంతరిక దీపం యొక్క లోపంలో దూరంగా మనం ఉన్నాము. అంటే మీ అంతరాత్మలో ఆత్మజ్యోతి జ్ఞాన ప్రకాశము లేని కారణం వల్ల ప్రకాశానికి జ్ఞానానికి దూరంగా ఉంటూ ఉన్నాం. ఈ ఆంతరిక దీపం అంటే జ్ఞాన జ్యోతిని వెలిగించుకుంటూ నిరంతరం స్వ అధ్యాయము జ్ఞానార్జన చేస్తూ ఉండటంతో మీకు ఈ ప్రకాశం అనే ప్రజ్వలత వెలుగుతూ ఉంటుంది.
చీకట్లో భ్రమ అనేది ఉండదు, భ్రమ నుండి ముక్తిని మీరు పొందగలుగుతారు అనేటువంటి నీతిని మనం ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ అపార్థివ్ సౌందర్యం అనగా బుద్ధుడు చెప్పినటువంటి సారము 84 కోట్ల యోనుల్లో భ్రమించిన తర్వాత జీవిత చక్రము 6 కేవలం ఒక్కసారి మాత్రమే మానవుడి యొక్క రూపాన్ని దాల్చటానికి వస్తుంది. ఈసారి ఈ ఒక్క లభించినప్పుడు మూర్చపోకుండా అజ్ఞానానికి వశం కాకుండా భగవద్ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన పూర్తిగా ధ్యానంలో మునిగిపోతే మీ యొక్క మానవ జీవితం అనేది ధన్యమవుతుంది. మరలా పునః 84 కోట్ల యోనిలోకి భ్రమించాల్సిన అవసరం అనేది ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 84 కోట్ల యోనులు అనేటువంటి అభిప్రాయం గురించి ఆయన చక్కగా చెప్తూ దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఈ భయం నుండి ముక్తులం కావాలి అంటూ ఉన్నారు. భయం నుండి ఎలా ముక్తులు అవుతాము అని శిష్యుడు బుద్ధుణ్ణి అడిగారు. నేను మిమ్మల్ని భయం నుండి విముక్తి చెయ్యను, మీరే చేసుకోగలుగుతారు. ఎప్పుడు? వాస్తవికంగా భయం అనేది మీకు లోపల నుంచి వచ్చింది. జ్ఞానోదయం కలిగినప్పుడు మీ జీవితం పరమాత్మకు అంకితంగా ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకున్నప్పుడు ఇంకా 84 కోట్ల యోనుల్లోకి వెళ్ళి జన్మ తీసుకోవాలి అనేటువంటి భయం అనేది మీకు ఉండదు, ఏ చింతన కూడా మీకు ఉండదు. 84 కోట్ల యోనులు నుండి కూడా మీరు విముక్తులు కాగలుగుతారు. అంటే అసలు 84 కోటి యోనులు ఉన్నాయా అంటే వాస్తవంగా లేవు. ఇది నిర్ధారించింది కూడా కాదు, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటూ ఉంటారు. తమ యొక్క వాసనలోకి పోకుండా మళ్ళా మానవ జన్మ యొక్క విలువను తెలుసుకోవటానికి ఈ విధంగా ఒక అంకెని చెప్తూ ఉంటారు. అంతేకాని 84 కోటి యోనులు ఉన్నాయా అని మీకు డౌట్ రావాల్సిన అవసరం లేదు. అయితే మీకు నేను ఈ మాట చెప్పటం లేదు. సత్యం ఏమిటి అంటే ఇది జన్మ మరణ చక్రము, ఇది తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒకవేళ మానవుడిగా అయిన తరువాత మానవ జన్మ యొక్క లాభాన్ని మీరు తీసుకోకపోతే మీరు మానవుడుగా మరలా అయ్యేటువంటి హక్కుని కోల్పోతారు. సీదా ఇది లెక్కాచారం అన్నమాట, జన్మ మరణాల యొక్క గణితం అంటూ ఉన్నారు. చివరికి మానవుల అయ్యేటువంటి హక్కు మీకు ఇప్పుడు లభించింది, ఏ కారణంతో అని అనుకుంటూ ఉన్నారా అనేటువంటి ఈ మాట చెప్తున్న సమయంలో బుద్ధుణ్ణి ఒక యువకుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక యువకుడు వచ్చాడు, సన్యస్తం అవ్వాలని కోరుకుంటున్నాను, సన్యాసం తీసుకోవాలని కోరుకుంటున్నాను అని. మిమ్మల్ని చూడటంతో మీ మార్గంలో నేను కూడా నడవాలి అని అనిపించింది అని ఆ యువకుడు బుద్ధునితో అన్నాడు. మీ యొక్క ఈ ప్రసన్న వదనము, మీ లోపల ఉన్నటువంటి కాంతి, మీ యొక్క అపూర్వమైనటువంటి అపార్థివ సౌందర్యము నా మనసు లోపల ఆకర్షణ కలిగించింది. చాలా లోతుగా నేను సన్యాసం తీసుకొని మీలాగే నేను కూడా జీవితాన్ని గడపాలనేటువంటి ఆకాంక్ష కలిగింది అని ఆ యువకుడు అన్నాడు. కానీ ఇంకా ఆ యువకుడు అంటున్నాడు, స్వామి నేను ఎప్పుడూ కూడా ఇలాగా సన్యాసం తీసుకోవాలని ఆలోచన ఎప్పుడు చేయలేదు, ఈ ఆలోచన నాకు రాలేదు, నేను ఎప్పుడు ధర్మము మొదలైన వాటి గురించి ఉత్సుకతను కూడా చూపించలేదు, ఆధ్యాత్మికం మీద జ్ఞానం మీద కూడా ఉత్సుకతను చూపించలేదు. ఎంతోమంది పండితులు పురోహితుల నుండి నేను దూరంగా ఉంటూ ఉండేవాడిని. మా అమ్మ నాన్నలు నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అనుకునేవాళ్ళు, కానీ ఏదో విధంగా
నేను అక్కడికి వెళ్ళకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఉన్నాను. ఏదో వేల సాకులు చెప్తూ ఉండేవాణ్ణి. పండితుల యొక్క మాటలు వింటే నాకు తలనొప్పి వస్తూ ఉండేది. ఎందుకంటే నాకు ఏదో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, బాధగా భారంగా ఉంటుంది. కానీ ఎందుకో మిమ్మల్ని చూడటంలో తోటి నాకు ఈ యొక్క మంచి ఆలోచన కలిగింది. ఎందుకు ఈ భావం కలిగిందో నాకు అర్థమే కావటం లేదు. నేను దీక్ష తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకే అర్థం కావటం లేదు. అనాయాసంగా వచ్చిందా? దీని వెనకాల ఏదన్నా కారణం ఉంటుందా? ఏంటి ఈ శృంఖల అని అడిగాడు. అనాయాసంగాన ఇంత పెద్ద నిర్ణయం నీ మనసులో రావటం అనాయాసమా రావటము అని అనుకుంటూ పైకి పైకి అనేశాడు. బుద్ధుడు ఈ మాట వినటంతో వెంటనే కళ్ళు మూసుకొని ఆ బాలుడు గురించి ఆలోచించాడు. ఆ యువకుడు గురించి వెంటనే కళ్ళు తెరిచి, యువకు నీకు తెలియదా, నువ్వు పూర్వజన్మలో ఒక ఏనుగువి, అడవిలో నిప్పంటుకుంటూ ఉంది. అడవి జంతువులన్నీ కూడా పరిగెడుతూ ఉన్నాయి వాటి యొక్క ప్రాణ రక్షణ చేసుకోవటానికి. సమస్త పశుపక్షులు కూడా గాబరాగా ప్రాణరక్షణకి పరిగెడుతూ అలసిపోయినాయి, కొన్ని ఆగిపోయినాయి. అలాగే నీవు కూడా పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు క్రింద కొద్దిసేపు విశ్రాంతిగా అక్కడ నిలబడ్డావు. అయితే నీ యొక్క కాలి క్రింద చిన్న మరి ఒక బిలం లాంటిది, ఒక గుంట లాంటిది ఉన్నది. దానిపైన నువ్వు కాలు పెట్టావు, అది పైకి ఎత్తాలి అనుకుంటున్నావు. కానీ ఆ సమయంలోనే కాలు ఎత్తే సమయంలోనే ఆ మధ్యలోనే ఆ యొక్క కుందేలు వచ్చి నీ కాలి కింద వచ్చి కూర్చున్నది. అంటే ఏనుగు కాలు పట్టంతో ఒక గుంట పడిపోతుంది, ఒక అంత బరువు కదా, అలాగా ఆ గుంట పడిపోయింది. ఆ గుంటలో ఒక చిన్న కుందేలు వచ్చి అక్కడ దాక్కున్నది. నీ క్రింద నువ్వు చూడను లేదు, అది కూర్చున్నది, అది వచ్చి ఉన్నది. ఆ గడియలో నీకు అడవి మొత్తం కూడా నిప్పు అంటుకుంటూ ఉంది. మరి నీవు కూడా నీ ప్రాణరక్షణ కోసం వెళ్ళిపోవాలి అనుకున్నావు, నీకు అవకాశం వచ్చింది. కానీ ఒక విషయం నీకు కనపడింది, నేను నా జీవితాన్ని రక్షించుకోవటానికి ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెడుతూ ఉన్నా, కానీ ఈ యొక్క కుందేలు అయ్యో పాపం చిన్నది పరిగెత్తలేదు, ఈ యొక్క అడవి దావాలానికి అది రక్షించబడలేదు, నేను అలసిపోయాను, నేనైతే పెద్ద ఏనుగుని అలసిపోయాను, ఇంత నిశ్చింతగా నా కాలి క్రింద అది కూర్చున్నది, నేను కాలు ఎత్తాననుకో పూర్తిగా వెళ్ళిపోతాను, కానీ ఇది మాత్రం కాలు పెట్టేస్తే ఇది చచ్చిపోతుంది అనేసి కాలు ఎత్తకుండా అలాగే ఉంచేసింది. ఆ గడియ ఆ సమయంలో నీవు నీ జీవితం కొరకు ఎంతైతే ఉత్సుకత ఉన్నదో, నేను ప్రాణం రక్షించుకోవాలి అని ఎంత ఉబలాటంగా ఉన్నా నువ్వు వెళ్ళిపోయి రక్షించుకునేవాడివి. కానీ నేను రక్షించుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ కుందేలు అంటూ నీకు జాలి దయ అనేది కలిగింది. నువ్వు కాలు ఎత్తకుండా అలాగే నిలబడ్డావు, అంటే కాలు కింద పెట్టకుండా కాలు ఎత్తుకొని అలాగే నిలబడ్డావు. నీ కాలి కింద ఉన్న గుంటలో నిశ్చింతగా కూర్చుంది. ఇక ఒకవేళ గనక నువ్వు గనక ఆ యొక్క కుందేలుని పైన కాలు పెట్టినట్లయితే అది చనిపోయేది. నీకు ఆ సమయంలో పూర్తిగా దాన్ని రక్షించాలనే భావన, అడవిలో నిప్పు అంటుకున్న నేను తగలబడిపోయినా పర్వాలేదు,
ఇది మాత్రం రక్షించబడితే బాగుండు అనేటువంటి సమయం మరణ సమయంలో నీ మనసులో ఈ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోటి నువ్వు తృప్తిగా ఉన్నావు, నీకు చాలా శాంతి అనేది అనుభూతి కలిగింది, ఒక అపూర్వమైన ఉల్లాసంగా ఉన్నావు, ఒక ఆనందమైన భావన. నేను ఈ యొక్క కుందేలుని చంపకుండా మరి నేను చనిపోవటానికి రెడీ అవుతున్నాను పర్వాలేదు అంటూ వచ్చినటువంటి భావన నీకు పుణ్యఖాతాన్ని కలిగించింది. దాని యొక్క ఫలితమే ఈనాడు నువ్వు మానవ జన్మ పుట్టటానికి కారణం అయ్యింది అని బుద్ధుడు ఆ యువకుడితోటి చెప్పాడు. వెంటనే నీవు ఆ కరుణ చూపించిన కారణమే మానవ జన్మ తీసుకోవటానికి ఆరాగా నీ జీవిత సర్కిలు తిరిగింది. మనం మనిషిగా పుట్టావు, ఆ కరుణ కారణం వల్లే నీవు ఆ యొక్క బీజము నీ మనసులో పడింది, దాని పుణ్యఫలం అన్నాడు. ఈ విధంగా బుద్ధుడు అంటంతో తన జీవితంలో కరుణ, ఈ జీవితంలో ప్రజ్ఞ, ఈ బోధ అనేది ఇంత ప్రాప్తిని ఇచ్చింది. మానవుడి యొక్క జీవితంలో కరుణ వస్తే ఎంత ఉంటుందో అనేది చెప్పాడు బుద్ధుడు. అంటే మానవుడి జీవితంలో ప్రజ్ఞ మరియు కరుణ, ఈ రెండు ఒక నాణ్యానికి రెండు బొమ్మ బొరుస రెండు వైపులా ఉండేవి. వ్యక్తి ధ్యానంతో ఉపలబ్ధమైనటువంటి ప్రజ్ఞ వారి జీవితాల్లో మహాకరుణను తీసుకొని వస్తూ ఉంటుంది. జీవితంలో వచ్చేటువంటి ఈ మహాకరుణ తోటి వాళ్ళు పుణ్య జీవులుగా అయ్యి సమాధిలోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. వాళ్ళు ఇక మానవ జీవితంలో ఉండరు, నెక్స్ట్ సమాధి స్టేజ్లోకి వెళ్ళిపోవటానికి ఉత్సుకతలో ఉంటూ ఉంటారు. ఆ కరుణ కారణం వల్లే ఆ మార్గంలో ఇప్పుడు వెళ్తూ వెళ్తూ నీకు కూడా ఈ యొక్క సన్యాసిగా అయ్యి ఆ యొక్క సమాధి స్టేజ్లోకి వెళ్ళాలన్నటువంటి భావన నీకు కలిగింది. నీ మనసులో భావం ఉత్పన్నం అవ్వటానికి అదే కారణం అని చెప్పాడు. ఇదేది అకారణంగా జరగదు, ఇది మానవ జన్మ జన్మ మరణ చక్రం యొక్క శృంఖల, జన్మ మరణ చక్రము. ఈ చక్రంలో నువ్వు ఇప్పుడు ఓర మానవుడిగా పుట్టటానికి ఉద్భవించింది అని చెప్పుకొచ్చాడు బుద్ధుడు. నేను మీకు నీకు అదే చెప్పేది, నువ్వు మనిషిగా అయ్యావు అంటే అకారణంగా కాదు. నువ్వు పుణ్యకర్మ చేశావు, ఏదో జరిగి ఉందని నీవు కూడా అనుకుంటూ ఉన్నావు. అనంత అనంత యాత్ర మార్గంలో నీకు మరి నీవు ఆర్జించినటువంటి పుణ్య ఫలితమే మనుష్యత్వం అనేది కలిగింది. ఇది నువ్వు ఆర్జించిన పుణ్యఫలం, కానీ ఇది లభించినది సద్వినియోగం చేసుకుంటే శాశ్వతంగా నువ్వు పరంపదాన్ని, ముక్తిని, జీవన్ముక్తి మార్గాన్ని, మోక్షం వైపుకు తీసుకొని వెళ్తుంది. అయితే ఇది శాశ్వతమైన సంపాదన కాదు అంటూ నువ్వు మామూలుగా ఉన్నట్లయితే, క్షణభంగురంగా దాన్ని తీసేసినట్లయితే ఈరోజు ఉంటావు, రేపు మళ్ళా మానవ జన్మను వదిలేసి మల జన్మ మరణ చక్రంలో ఇలాగా 84 జన్మల జీవరాశుల్లోకి వెళ్ళి మళ్ళా ఎప్పుడు లభిస్తుందో అనేది తెలియదు. నువ్వు ఇప్పుడు మాలిక్గా ఉండి నీ జీవితాన్ని ఉద్ధరించుకో అని చెప్పసాగాడు. అంటే ఆర్జించిన పుణ్యంను పోగొట్టుకోకూడదు అని. ఒకవేళ ఒక ఏనుగు కరుణ కారణం వల్ల మనిషి అయితే, మనిషి కఠోరత్వం యొక్క కఠినత్వం యొక్క కారణం వల్ల ఏనుగు అవ్వచ్చు. ఇదేంటంటే లెక్కాచారం, జన్మ మరణ చక్రం యొక్క గణితము. ఏనుగు కరుణ కారణం వల్ల మనిషి అయ్యే క్షమతను, పాత్రతను కలిగిస్తూ ఉంటే మరి నీవు కఠోరత్వాన్ని, హింసను, క్రూరత్వంను ధారణ చేసినట్లయితే ఈ యొక్క అవగుణాలు నిన్ను పశువుగా చేసేటువంటి క్షమతను పొంది ఆ వైపుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఎక్కడికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకో. ఇది వర్తులం, తిరుగుతూనే ఉంటుంది.
చక్రం, వర్తులం అంటే చక్రం. ఇది జన్మ మరణ చక్రము, కర్మ సిద్ధాంతము, పుణ్య పాప ఫల కర్మల యొక్క ఫలితము. ఇది తిరుగుతూనే ఉంటూ ఉంటుంది. ఈ అర పైకి వచ్చినప్పుడు మానవ జన్మ అనేది పొందగలుగుతూ ఉంటావు. పుణ్యం లభించినప్పుడు చిరకాలమైనటువంటి యాత్ర ఈ అర, మళ్ళా వాపస్సు తిరిగి వెళ్ళిపోతే ఈ చక్రం మళ్ళా తిరుగుతూ ఉంటుంది. దీన్నే 84 కోటి జీవరాశులు అని అంటూ ఉంటారు. కానీ యజ్ఞం పూర్తిగా 84 కోట్ల జీవరాశులు అని కాదు, ఇది అవైజ్ఞికం కాదు. 84 కోట్ల యోనులు అని అంటే కేవలం పౌరాణికంగా ఒక అంకె అని అనుకోవద్దు. దీనిలో విజ్ఞానం కూడా ఉంది. నెమ్మది నెమ్మదిగా సైంటిస్టులు దీని పరిశోధన చేస్తూ ఇప్పుడు ఈ యొక్క అంకె వరకు చేరుకోవచ్చు. కానీ హిందువులు మరి కరెక్ట్గా దీన్ని రుజువు చేస్తూ ఉన్నారు. అంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో పూర్తిగా లేవో తెలీదు. రోజు రోజుకి పరిశోధన అయితే పెరుగుతూ ఉంది. ఫస్ట్ సైన్స్ వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు, 84 కోట్ల జీవరాశులు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు నవ్వుతూ. 84 కోట్ల జీవరాశులు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అంటూ పరిశోధన బిగించేశారు. ఆ ఉంటే మహా 1 లక్ష ఉంటాయి, 2 లక్షలు ఉంటాయి, 5 లక్షలు ఉంటాయి, భలే కోటి ఉండొచ్చు. కానీ 84 కోట్ల యోనులు ఎక్కడి నుంచి చూపిస్తూ ఉంటారు? అయితే ఇప్పుడు ఈ సంఖ్య కోటాను కోట్లల్లోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. చాలా యోనులు ఉన్నాయి అంటే అదృశ్యంగా చిన్న చిన్న కీటాణువులుగా, సూక్ష్మ కీటాణువులు, వైరస్, బ్యాక్టీరియా ఇవి కూడా ఈ కోవ కింద వచ్చేస్తూనే ఉంటాయి. అదృశ్యంగా కంటికి కనిపించని జీవరాశులు అంటే వైరస్లు ఎన్నున్నాయో కదా, నెమ్మది నెమ్మదిగా కోట్ల సంఖ్యకి ఇవి చేరుకున్నాయి. అప్పుడు సైంటిస్టులకు కూడా బుద్ధి వికసించింది. హిందువులు చెప్పేది ఇది కరెక్ట్ అని వాళ్ళకు అర్థమైంది. దాన్ని రుజువు కూడా ఈనాడు చేస్తున్నాను. తక్కువ ఎక్కువ మొత్తానికి అయితే ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఇన్ని యోనులు ఉన్నాయి, ఇన్ని జన్మలు ఉన్నాయి అనేది అర్థమవుతూనే ఉంది. ఇప్పుడే పుడుతుంటాయి, ఇప్పుడే చస్తూ ఉంటాయి, లెక్కలేవు, చెప్పనూ లేరు. అయితే ఎంతెంతగా కొత్త ధనాన్ని శోధిస్తూ ఉంటూ ఉంటారో అంతంతగా వాళ్ళకు అన్నీ అర్థమవుతూ సాఫ్ట్ క్లియర్గా అయిపోతూ ఉంటూ ఉంటాయి. ప్రాణులు అవ్వటానికి ఎక్కువగా మరి పుట్టడం, చనిపోవటం, తక్కువ ఎక్కువ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ లెక్క ఏమేస్తారు? ఇప్పుడు పుడతాయి, ఇప్పుడు చచ్చిపోతాయి, ఇప్పుడు వస్తుంటాయి, ఇప్పుడు చచ్చిపోతూ ఉంటాయి, కోట్లు పడుతున్నాయి, కోట్లు పడుతున్నాయి, కంటికి కనిపించడం లేదు, మళ్ళీ అదే అనేక ప్రజాతులుగా అవుతూ ఉన్నాయి. ఏం పూర్తి చేస్తారు చెప్పలేరు కదా. అంటే ఇది ఒక వర్తులం, 84 కోట్ల ఆరాలు ఉంటాయి, ఇది ఒక చక్రము, ఈ చక్రం పూర్తిగా తిరుగుతుంది. ఒకసారి తిరిగితే మనిషిగా పుట్టేటువంటి ఆర పైకి వస్తుంది, శిఖరాగ్రం చేరుకుంటుంది, మనిషి శిఖర్ అవుతూ ఉంటాడు. అక్కడి నుండి ఒక్కసారి జంప్ చేశారు, వెళ్ళిపోయారనుకోండి, కొద్దిగా బోధతోటి, ఇంకొంచెం బోధతోటి మనిషి అయినా కూడా బోధ అంటే జ్ఞానము, ధ్యానము, పుణ్యకర్మ ఏమీ లేదనుకోండి, మళ్ళా పశువుని ఒక్కసారి ఏనుగ్గాను, ఒక్కసారి గుర్రం గాను, కుక్కగాను అనేక రకాల యోనుల్లోకి వెళ్ళిపోతూనే వెతుక్కుంటూ ఉంటుంది ఆత్మ జీవరాశి ఆ యోనిని. వాటి కర్మ అనుసారంగా జన్మ అనేది లభిస్తూ ఉంటుంది. అందుకని అక్కడ నుండి మళ్ళా సమాప్తి చేసుకొని ఉండటం నిశ్చింతంగా ఉంటూనే ఉంటుంది. ఇలాగే ఉంటుందని అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఈ మానవ జన్మని సార్థకం చేసుకో. మానవ జన్మ భగవంతుడు ముక్తి పొందటం కోసం, జ్ఞానం కోసం, పరమాత్మని పొందటం కోసం ఇచ్చాడు అని నువ్వు నిర్ణయించుకుంటే భయం నుండి విముక్తుడు అవుతావు. కర్మల ఖాతాను సమాప్తం చేసుకుంటావు, ఊర్ధ్వానికి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం, భయం కతమైపోతుంది. భయాన్ని ఉపయోగించుకోవాలి,
అంతేగాని భయపడాల్సిన అవసరము లేదు, ఇది సత్యము అని ఆ యువకుడికి చెప్తూ అక్కడ ఉన్న శిష్య బృందానికి అన్నిటి అందరికీ కూడా ఈ 84 కోట్ల జీవరాశులు మానవ జన్మ ఊర్జ మానవ విషయాలన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు లైవ్ వీడియోలు అనేక వేదాల శాస్త్రాలు ఉపనిషత్తుల యొక్క సారమును కథాంశ రూపంలో జ్ఞానం రూపంలో సైంటిఫిక్గాను ఋషులు మహాత్ముల యొక్క మరి కథాంశములు చెప్తూ ఉంటారు. ఇది వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. రోజు మా యొక్క దివ్య సందేశము పురుషార్థం చేయటానికి ధారణా పాయింట్స్ మరి యోగంతో మీరు ఏ విధంగా హయ్యెస్ట్ స్టేజ్ని చేరుకునే దివ్య యోగము పరం యోగమును ఎలా చేయాలి అనేది యోగ కామెంట్ రూపంలో మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. పరమ